ప్రైజ్ ద లార్డ్. మనకు శారీరక ఆహారం ఎంత అవసరమో ఆత్మీయ ఆహారం అంతే అవసరమని అరణ్యములో నుండి దావీదు రాసిన 63వ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మనకున్న ఆత్మీయ ఆకలిని ఏ ఆహారము ఏ వస్తువు తీర్చలేదని దావీదు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. దేవా, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని వేకువని నేను ఆశతో కనిపెట్టుచున్నాను. నీ మీద ఆశ చేత నా శరీరము కృషించుకోవచ్చున్నది అని దావీదు తనకున్న ఆత్మీయ ఆకలిని ఈ కీర్తన తెలియజేస్తున్నాడు. మరియు దావీదు దేవుణ్ణి ధ్యానించినప్పుడు ఆరాధించినప్పుడు ఒక గొప్ప రుచికరమైన ఆహారం దొరికినట్లుగా తన ఆత్మీయ ఆకలి సంతృప్తి పరచబడ్డదని మనకు 5వ వచనంలో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు కూడా రాత్రి జాముల యందు మెలకు వచ్చినప్పుడు దావీదులాగా దేవుణ్ణి ధ్యానిస్తున్నావా? మరియు దావీదులాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దావీదు దేవుణ్ణి దివారాత్రములు ధ్యానించాలని ఆశపడుతున్నట్లుగా ఈ విధంగా తన జీవిత కాలమంతా చేయాలని కోరుకుంటున్నట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తాము. ఆయన కృప, ఆయన ప్రేమ మన జీవము కంటే ఉత్తమమైనది. నీకున్న ఆత్మీయ వెలితిని, ఆత్మీయ ఆకలిని ఆయన మాత్రమే తీర్చగలడు. ఆయన మాత్రమే నిన్ను సంతృప్తిపరచి నిన్ను ఆశీర్వదించగలడు.